హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంత అద్భుతం కదా ఆ కృష్ణదేవుని లీలలు! అలాంటి ఎన్నో దేవుని లీలలు తెలిపే ఒక కథను నేడు మనం తెలుసుకుందాం. 3000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత కాలం నాటి సంఘటనకు నిదర్శనంగా చెప్పబడే లక్షగుహ, దానికి ఆనుకుని ఉన్న నది గురించి ఈ కథ ఉండబోతోంది. అయితే ఫ్రెండ్స్, పూర్తి కథలోకి వెళ్లే ముందు శ్రీకృష్ణ భక్తులు ఎవరైనా ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఉత్తరప్రదేశ్లో గల మీరట్ అనే ఒక గ్రామంలో విశాల్, వినయ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిరువురు కాలేజ్ చదువుతున్నారు. అయితే ఒకరోజు వారి కల కాలేజ్ వారు పురావస్తు పరిశోధనకు ఈ అన్నదమ్ములిద్దరినీ సెలెక్ట్ చేశారు. వారు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఆ రీసెర్చ్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అది మహాభారత రీసెర్చ్ గురించి తెలుసుకోవాల్సిన రీసెర్చ్. దానికి బన్నా అనే పేరు గల ఊరును ఎంచుకున్నారు. అది ఒకప్పటి వారణ పేరుతో పిలువబడేది. ఆ స్థలం వారికి ఎంతో బెటర్ ఆ రీసెర్చ్కు అని అనుకున్నారు. ఇది పాండవులు, కౌరవులు నిర్మించిన నగరం అని ప్రసిద్ధి. అయితే ఆ ఊరుకు బయలుదేరిన వారికి దారిలో రాత్రవడంతో చీకటి, భయంతో ఉన్నారు. వారు అలా నడుస్తూ ఉంటే వారి వెనుక ఎవరో వస్తున్న శబ్దం, అదే తెలియని అలికిడి వినిపించాయి. దాంతో వారి భయం రెట్టింపైంది. వారు ఇక వెనుతిరిగి చూసే సాహసం కూడా చేయలేకపోయారు. వారు నడుస్తూనే ఉన్నారు. ఆ శబ్దాలు ఎక్కువవడంతో పరుగు మొదలుపెట్టారు. అలా పరుగెత్తి పరుగెత్తి ఒక తాళం వేసి ఉన్న ఒక ఇంటికి చేరుకున్నారు. ఆ తలుపును ఒక రాయితో పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ లోపల మరింత చీకటిగా ఉంది. అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అది వారికి ఒక స్వర్గంలా అనిపించింది. అలా లోపల వెళుతూ వెళుతూ చివరగా ఒక నదిలో పడిపోయారు. మార్నింగ్ లేచి చూడగానే వారు ఆ నది ఒడ్డున ఒక గ్రామానికి చేరుకున్నారు. వారి చుట్టూ చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. అసలు మేము ఇక్కడికి ఎలా వచ్చాము అని వారిరువురు అడగ్గా, మీరు కౌరవులు, పాండవుల కోసం నిర్మించిన ఆ గుహ నుండి వచ్చారు. అప్పుడు పాండవులు వారి సంరక్షణ కోసం ఏర్పరచుకున్న నదిలో పడిపోయారు అని చెప్పారు. అసలు ఆ గుహలో నది ఎలా ఏర్పడింది అని అన్నదమ్ములిద్దరూ అడగ్గా వారు అసలు విషయం చెప్పారు. మహాభారత సమయంలో కౌరవులు పాండవులను ఈ గుహలోనే కట్టేసి బంధించారు. అప్పుడు ఆ పాండవులు వారి రక్షణ కోసమై వారికెంతో ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణుని కొలువుగా ఆ నది ఏర్పడింది. అలా ఏర్పరచుకున్న ఆ నదిలోకి దూకి కౌరవుల నుండి పాండవులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు అని చెప్పారు. ఈ విధంగా మరొకసారి ఆ కృష్ణ లీలల యొక్క ఏర్పడిన పాండవుల నది వినోద్ విశాల్ను కూడా కాపాడింది. అందుకే మరొకసారి జై శ్రీకృష్ణ అని కామెంట్లో వ్రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.